ప్రధానంగా స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. కిషోర్ గారు ఏమో స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తామన్నారు. సో కనీసం వీక్లీ 2 టైమ్స్, నేనైతే వారానికి కనీసం 2 రోజులు ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్ కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ కానీ ఖచ్చితంగా తింటాను. లేదంటే మంచూరియా, చక్కగా చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా నూనెలో బాగా వేయించి మసాలా వేసి ఇస్తారు. అంటే తక్కువ కాస్ట్కి అద్భుతమైనటువంటి ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్. సో ఈ ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల మరి ప్రయోజనాలా లేకపోతే నష్టాలా మేడం? ప్రయోజనాలని ఎవరు చెప్తారండి? మీరైనా చెప్పాలి, మీరే చెప్తున్నారు కదా ప్రయోజనాలు ఏమి ఉండవని. నష్టాలే ఎక్కువ. ఈ మధ్యలో క్యాన్సర్స్ కూడా, అంటే చాలా మందికి స్టమక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్స్, ఈవెన్ బ్లాడర్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ అది కూడా ఎందుకంటే బయట, అంటే యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయడము, రీఫ్రిజిరేటెడ్ మీట్స్ ఎక్కువ పెట్టడం, దీని వల్ల ఏమైతుందంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, మైదా కన్జ్యూమ్ చేయడం వల్ల క్యాన్సర్స్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. వాటితో పాటు కొంతమంది చిన్నపిల్లల్లోనే, ఈవెన్ 1 ఇయర్ తర్వాత కూడా కొంతమందికి బోన్ క్యాన్సర్స్ రావడం, బ్లడ్ క్యాన్సర్స్ రావడం, లంగ్ క్యాన్సర్స్ రావడం అనేది ఈ మధ్యలో మనం నోటీస్ చేస్తున్నాం. పర్సంటేజ్, క్యాన్సర్స్ పర్సంటేజ్ చూసుకుంటే ఇయర్ ఇయర్లీ 1% పెరుగుతుంది బికాస్ ఆఫ్ ఫుడ్, అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ వల్ల. స్ట్రీట్ ఫుడ్ అంటే ఓన్లీ స్ట్రీట్ ఫుడ్ అని మనం చెప్పలేము. స్ట్రీట్ ఫుడ్ ప్లస్ కొంతమంది మనం వాడే ఫుడ్, ఫర్టిలైజర్ ఫుడ్, పెస్టిసైడ్స్ వాడము, పెస్టిసైడ్స్ వాడే వెజిటేబుల్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. రీజన్ అయితే మనకు తెలియదు, కానీ అవాయిడ్ చేయడం అయితే బెస్ట్. దాంతోపాటు లోకల్ అంటే జనరల్ సింప్టమ్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి. ఇవి తినడం వల్ల రికరెంట్ గా వామిటింగ్స్ రావడం, లూజ్ మోషన్స్ రావడం, దీని వల్ల అడల్ట్స్ అయితే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లోకి వెళ్ళిపోవడం, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ రావడం, ఇవన్నీ అవుట్ సైడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ వల్లనే అండి. అంటే మేడం ఇప్పుడు కనీసం వారానికి ఒక్కసారన్నా తినకుండా ఎలా? ఈ ఇంత చక్కటి ఫాస్ట్ ఫుడ్ వారానికి ఒక్కసారి కూడా తినకపోతే ఎలా మేడం? ఎక్కువగా చదువుకునేటువంటి విద్యార్థులు, బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిన పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగస్తులు, ఎవరైతే ఉద్యోగస్తులు ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకోలేని వాళ్ళు, వారి ఆఫీసులకి దగ్గరగా ఉండేటువంటి స్ట్రీట్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో, సో కంపేర్డ్ టు హోటల్స్ కన్నా మినిమం 50% తక్కువ ప్రైస్కే ఒక ప్లేట్ వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువ తినడానికి అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు ఇంత సడన్గా అలవాటు మార్చుకోవాలండి ఎలాగండి? అంటే దాన్ని ప్లాన్ చేసుకోవాలండి, డేని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే అందరికి బిజీ లైఫ్, వైఫ్ బిజీ, హస్బెండ్ బిజీ, పిల్లలు బిజీ. సో ఖచ్చితంగా ఏంటంటే 3 టైమ్స్ లో 1 టైం అయినా అవుట్ సైడ్ ఫుడ్ తినాల్సి వస్తుంది. ఈవెన్ పేరెంట్స్ అయినా కిడ్స్ అయినా ఒకసారి కంపల్సరీ బయట తింటున్నారు. సో దాని వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో మనం దాన్ని ప్లాన్ చేసుకొని అవాయిడ్ చేయగలగాలి. సో ఖచ్చితంగా వారానికి ఒకసారి తినాలి, 1 మంత్ ఒకసారి తినాలని కాదు, అవాయిడ్ చేయమనే చెప్తున్నాం కంప్లీట్ గా. సో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మేడం ఇప్పుడు మంచూరియా ఉంది కదా, అంటే ఎక్కువగా ఆయిల్లో మరీ బాగా యూజ్ చేసి ఉంటారు కదా, సో దానివల్ల సమస్యలు ఏమొస్తాయి మేడం? క్యాన్సర్స్ వస్తాయండి. యూజ్ చేసిన ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి మన దాంట్లో డెవలప్ అవ్వకపోవడం వల్ల క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి. మామూలుగా మన బాడీలో యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అనేవి బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మనం ఈ తినే ఫుడ్ వల్ల అవి ప్రొడక్షన్ తగ్గిపోయి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో అందుకని ఈ ఫుడ్ అయితే మామూలుగా కొంచెం ఈ పునుగులు, బజ్జీలు అన్నా ఓకే, కానీ ఈ మైదా ఉండి ప్లస్ ఆయిల్ వీటి వల్ల ఇంకా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నాగజ్యోతి గారు, ఇప్పుడు బజ్జీలు, పునుగులు, సో అవి కూడా ఆయిల్ రీయూజ్ చేస్తారు కదా మేడం? యూజ్ చేస్తారు కానీ వీటికన్నా బెటర్ అంటున్నా తినమని నేను చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ పిజ్జాల కన్నా, ఈ బర్గర్ల కన్నా, ఈ మంచూరియా కన్నా ఇవి కంప్లీట్ మైదా డిపెండెంట్. ఇవి అయితే కొంచెం అంటే మన హోమ్ మన ఇండియన్ బేస్డ్ శనగపిండితో చేస్తారు కాబట్టి కంపారిటివ్లీ బెటర్ అంటున్నా, తినమని నేనేం సజెస్ట్ చేయట్లేదు. ఓకే మేడం, ఓకే. అంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అయినాయి మేడం, ఇప్పుడు మీరు క్యాన్సర్స్ రావడానికి ఎక్కువ ప్రమాదం ఇవి ఆస్కారం ఉందన్నారు, సైంటిఫిక్ గా ఈ ఫాస్ట్ ఫుడ్ తీసుకునేటువంటి తినేటువంటి వారిలో ఏ మేరకు క్యాన్సర్కి గతంలో క్యాన్సర్ బారిన పరిస్థితి పడినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేటువంటిది ఏదైనా ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన పరిస్థితి ఉందా మేడం? అంటే ఇప్పుడు ఒక్క ఫ్యాక్టర్ తో బేస్ చేసుకొని మనం క్యాన్సర్ వచ్చిందని కూడా చెప్పలేమండి. కాకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉండి, ఇలాంటి హ్యాబిట్స్ ఉండి, దాంతోపాటు ఆల్కహాల్, స్మోకింగ్, అదర్ ఫ్యాక్టర్స్ ఉంటే దానివల్ల యాడ్ అయినాయి క్యాన్సర్ ప్రోగ్రెస్ అవుతుంది. కానీ ఒక్క ఫ్యాక్టర్ వల్ల అని ఇంకా మనం ఎక్కడ ఏది ప్రూవ్ అవ్వలేదు.